అంటే మీరు నిజంగానే హాస్పిటల్స్కి పోయి ఏడన్నా చేయండి, ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు పనిచేస్తుంది. గోడ హాస్పిటల్లో కానీ వాళ్ళు పోతే గోడ ఆడుతున్నారు. ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ కింద మేము కానీ ఆడ పేషెంట్ జాయిన్ అయితే వాళ్ళు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకుంటే వాళ్ళేమో ఆపరేషన్లు వాళ్ళేమో చికిత్స చేయాలి. అయితే గవర్నమెంట్ నుంచి బిల్స్ రావని ఎవరే కానీ ఆరోగ్యశ్రీకి ఎవరే కానీ చేయించుకోవడం వల్ల అంత సొంత డబ్బులు కట్టి చేయించుకుంటున్నారు. దాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినామని ఎంత పెంచితే ఏం లాభం? నీకు అక్కడ వైద్యం జరిగితే కదా. మీరు ఒకసారి హాస్పిటల్స్ నిజంగా దయచేసి, ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోండి, నేను మొన్న పోయినప్పుడు కూడా 100ల మంది రోగులంతా చుట్టుకున్నారు. సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపరేట్ కార్యాచరణ పెట్టుకొని మేము వచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తాంలేమ్మా అని చెప్పినాం. మీరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ పోయి చూడండి, ఆరోగ్యశ్రీ చేర్చుకోవడమే లేదు. ఆరోగ్యశ్రీ చేర్చుకుంటే గవర్నమెంట్ నుంచి బిల్స్ రావడం లేదని వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింటే అది ఏం చేస్తాం? అనవసరం అప్పు చెప్పి అప్పు సప్పు చేసుకోవడము, ఆ రకంగా కట్టుకోవడం. మెడికల్ కాలేజ్ అంట రాజశేఖర రెడ్డి గారి స్వప్నము అది. అసలు మీకు రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన విధానాల పట్ల, ఆయన చేసిన దాని పట్ల కొంతన్నా మీకు ఏదన్నా కానీ చిత్తశుద్ధి అనేది ఉందా? రాజశేఖర రెడ్డి స్వప్నం అంట మెడికల్ కాలేజ్, అందుకే బాగా జరుగుతుందంట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, జేఎన్టీయు కాలేజీ కట్టాలా చేయాలని 3 ఇయర్స్లో బిల్డింగ్స్ అన్నీ కట్టి అడ్మిషన్ స్టార్ట్ అయ్యి అత ప్రొఫెసర్స్ అంతా వచ్చి అడ్మిషన్ స్టార్ట్ అయ్యి కాలేజీ కూడా స్టార్ట్ అయింది. అది ఆయనకు పులిందల మీద ఉండే చిత్తశుద్ధి. ఆయనతో ఎందుకు మీరు కంపేర్ చేసుకునేది? ఈరోజు 3.5 సంవత్సరం అయింది, ఇంకా సగం ఫస్ట్ ఫ్లోర్ అయిందే, అంతే అంత కూడా కాలేదు. ఎప్పుడు అది అవుతుంది? ఎప్పుడు వచ్చారు? మళ్ళీ రాజశేఖర రెడ్డి తర్వాత స్వప్నం, రాజశేఖర రెడ్డి కలే, రాజశేఖర రెడ్డి ఆశయాలే మీకు నిజంగా అయితే మీరు పార్టీ పెట్టుకునేది వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నారు. ఆయన పేరుతో పెట్టుకొని ఆయన ఏదైతే ఉచిత విద్యుత్ అని ప్రజలకు ఇచ్చాడో దానికి తూట్లు పెడిచే విధంగా మోటార్లకు మీటర్లు పెడతామంటారు ఈరోజు. అంటే మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి పేరు వాడుకునేది? రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. మీ నాయకుని విశ్వసనీయత గురించి ఇంకా చాలా ఉండయి, ఎన్ని వద్దు. ఒకే ఒక ప్రశ్న అడుగుతాం, పాదయాత్రలో దుల్హాన్ పథకం గురించి ఏం చెప్పాడు? 50,000 చంద్రబాబు నాయుడు ఇస్తా అంటే 1 లక్ష రూపాయలు చేస్తానని చెప్పినాడు. 2 రోజుల కిందట హైకోర్టులో అఫిడవిట్ వేసినాడు, మా దగ్గర డబ్బు లేదు అని చేతులు ఎత్తేసినాడు. అంటే ఇంక ఇదేనా విశ్వసనీయత? ఇదే ఇట్లాంటి ఆయన గురించి చేసేది ఆయన, మళ్ళీ మీరు 100 మాయిదల మాదిరి మీరు మీ ఇష్టం వచ్చినట్టు పొగుడుకుంటా ఇట్లా కేవలం అన్ని అవాస్తవాలు మాట్లాడినాడు. కాబట్టి ప్రజల దృష్టికి కూడా ఇవన్నీ తీసుకొచ్చి ఇంకోటి ఏం చెప్పినాడంటే, కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం అని చెప్పినాడు. అయ్యా, మీరు కార్యకర్తల గురించి ప్రజల గురించి తర్వాత సొంతం మీ చెల్లెలు ఇబ్బంది పడి కోట్ల చుట్టూ వాళ్ళ నాయన చంపిన వాళ్ళు ఎవరో దిక్కుదలేక సిబిఐ చుట్టూ కోట్ల చుట్టూ జరుగుతుంది, ముందు ఆ చెల్లెలకు న్యాయం చేయండి. ప్రజల సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ఇట్లా ఈ అవాస్తవాలని మాట్లాడినాడు కాబట్టి ప్రజలకు మీ ద్వారా అది కాదు జరిగింది ఇదని చెప్పేదానికని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.